న్యూస్ కి స్వాగతం. నా పేరు సునీల్. ఏలేరు కాల్వ ముంపు నుండి తమను రక్షించాలని పిఠాపురం పట్టణం 29వ వార్డు రజక వీధికి చెందిన ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. ఏలేరు కాల్వ నుండి మురికి కాల్వలోకి నీరు చేరుతూ తమ ప్రాంతంలో ఉన్న రోడ్లను ముంచుతోందని, తమను వెంటనే ఆదుకోవాలని ఆ ప్రాంతవాసులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కోనేటి రాజు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి ఈ ప్రాంతమంతా ముంపుకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 29వ వార్డు రజక వీధి గత సుమారు లేదంటే 5 సంవత్సరాల నుంచి ఏలేరు కాలువ ఎత్తైపోయి ఈ డ్రైనేజీలు రోడ్లు శుభ్రంగా ముంచుకొస్తూ ఉంది. అది ఎన్నిసార్లు మరి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినా, కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళినా, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఇది కళ్ళు ఉండి మరి వాళ్ళు చూసి వెళ్ళిపోవడమే తప్ప ఎవరో కూడా దీని మీద ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న దాని మీద చర్యలు లేవు. కాబట్టి గత వారం రోజులు బట్టి ఈ రోడ్లన్నీ కూడా ఎత్తి చేసి, డ్రైనేజీలు ఎత్తి చేసి వెంటనే ఆ ఏలేరు కాలువని మరి మరమ్మతులు చేసి నీరు రాకుండా చేయకపోతే ఈ పండుగ వేళల్లో మరి సుమారు లేదంటే అప్పుడే వారం రోజులు బట్టి ఈ నీటి మయంలో ఎవరు ఆడో మొగ ఇందులో అనేకమైన ఏలేరు నుంచి పాములు వచ్చేస్తున్నాయి, జడ్లు వచ్చేస్తున్నాయి, కప్పలు వచ్చేస్తున్నాయి, అనేక జంతువులు కూడా మరి ఈ రోడ్లోంచి అలా వస్తా ఉన్నాయంటే ఈ రోడ్లోంచి నడడానికి తిట్టుకుంటా జనం గోలెడుతా నడుస్తున్నారు. కాబట్టి వెంటనే మరి మున్సిపల్ కమిషనరు అలాగే ఏఈ గారు, డిఈ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నేను వచ్చారు చూశారు వెళ్ళారు, కౌన్సిలర్లు వచ్చారు చూశారు వెళ్ళారు, కానీ దీనికి ఏ రకమైన ప్రత్యామ్నాయ మార్గం కనపట్లేదు. కాబట్టి వెంటనే ఈ రోడ్లు ఎత్తి చేసి, డ్రైనేజీలు ఎత్తి చేసి ఈ రోడ్లన్నీ వెంటనే బాగు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.